ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అసలు ఈ హెల్మెట్స్ అన్ని ఎంత గట్టిగా ఉంటాయనేది. మన దగ్గర ఉన్నాయి భయంకరమైన లో క్వాలిటీ హెల్మెట్స్ అండ్ భయంకరమైన హై క్వాలిటీ హెల్మెట్స్. పాత హెల్మెట్ ఎవడు పెట్టిండ్రా? 200 grams ఉండొచ్చు ఇది, 1.5 kg ఉండొచ్చు, ఇది 1 kg ఉండొచ్చు, ఇది ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఫస్ట్ ఈ బుడ్డ దాంతో ట్రై చేద్దాం. ఒక్కటే దెబ్బకు పోయిందిరా ఇది, ఒక్కటే దెబ్బకు దీని పని అయిపోయింది. గట్టి కొట్టడం కొట్టలేదు. సరే ఉన్నాను దీనికేం కాదు. ఇది 1/2 kg సుత్తే ఇది 1 kg సుత్తే వలిగిపోయింది. జస్ట్ ఇట్లేసి వలిగిపోయింది. దీంట్లో ఏం లేదు, కొద్దిగా ఏం లేదు, స్పంజ్ ఉంది అంతే. ఇదేం ప్రొటెక్ట్ చేసారు నాయన? ఇడ క్వాలిటీ ప్లాస్టిక్, ఇది థర్మాకోల్. అంటే 200 ఏమొస్తుంది కానీ జస్ట్ చలాన పడకూడదు అనుకుంటే ఈ హెల్మెట్ పెట్టుకుంటారు అంతే. ఈ హెల్మెట్ వల్ల మన ప్రొటెక్షన్ అయితే అస్సలు వచ్చే ఛాన్సే లేదు. ఇక ఇట్లా అయిపోయింది. 3 హెల్మెట్స్ చూద్దాం పని. ఓకే, 1, 2, 3. దీని పని ఉండగా అయిపోయింది. ఫస్ట్ అద్దం మొత్తం మూసొచ్చింది, ఇంకా పోయింది. దీంట్లో కూడా ఇంకా థర్మాకోలే ఉన్నట్టుంది కదా, ఇంకా అంత పర్ఫెక్ట్గా పలగలేదు. ఒక దెబ్బ ఆల్రెడీ పడ్డది కానీ ఇంకో దెబ్బ పడితేనే కరెక్ట్. అలిగిపోయి మొత్తం అలిగిపోయింది. ఇది జర్ర గట్టి గట్టి ఉంది అంతే. అంటే ఇది 500 హెల్మెట్ కదా, జర గట్టిగా టీవీని మొత్తం పోయింది. థర్మాకోల్. ఈ 2 హెల్మెట్లు బచ్చిగాయా, హై క్వాలిటీ హెల్మెట్లు బచ్చిగాయ. చూద్దాం నా చేతిలో వలకతే వలకవు. దీనికి యూస్ రా అసలు ఈ 2 ISI mark హెల్మెట్స్ అంటే స్ట్రాంగ్ ఉంటాయని అర్థం. ఒక క్రాక్ వచ్చింది రా దీనికి, క్రాక్ వచ్చింది. మనకు కనిపించలేదు కానీ క్రాక్ వచ్చింది చూడు, ఇదో క్రాక్ వచ్చింది. దీనికి అసలే రాలే. ఏమైంది రా రే, కొట్టడంలో ఏమైనా తేడా వేసిరా? లేకపోతే హెల్మెట్లే తేడా ఉన్నాయా? ఇట్లా లేదు, బౌన్స్ అవుతుంది. కానీ దీనికైతే స్టిల్ ఏం కాలేదు. ఇది 2-3 దెబ్బలు అయినాయిగా, 4వ దెబ్బ. ఇప్పుడు జర్ర లోపల ఉన్నది బయటకు వచ్చేటట్టుంది. అరే అన్నిట్లో థర్మాకోలే వాడేటట్టుగా. అట్లంటే నేను తప్పు ఊహించుకున్నా. అంటే చిన్న చీప్ హెల్మెట్లనే థర్మాకోల్ వాడతారు, హై కాస్ట్ హెల్మెట్లో థర్మాకోల్ వాడరు అనుకున్నా. కానీ దీంట్లో కూడా ఇంకా థర్మాకోల్ హెల్మెట్సే, థర్మాకోలే వాడతారు. ఓకే మళ్ళా ఇది బొక్క పడ్డది, కానీ ఇది బొక్క పడలేదు. నేను మా ఆయన ఎంత రివర్స్ జరుగుతుంది రా. ఇది 1500 హెల్మెట్కి 2000 హెల్మెట్కి కొంచెమన్నా డిఫరెంట్ ఉండాలి కదా బాబు. ఇదే ఫస్ట్ పలిగింది, పలిగిపోయింది. ఇదైతే క్రాక్ వచ్చింది అంతే. ఎన్ని దెబ్బలు అయినాయి అనేది గుర్తు. 1, 2. ఇక దీన్ని ఎంత కొట్టినా లావులే, ఇరికిపోయింది. అరే దేవుడా, ఇప్పుడు రౌండ్గా వలిగిపోయింది ఇది. ఇది మాత్రం అస్సలు వలగలేదు, ఇంకా గట్టి ఉంది పైన షెల్. లోపల ఇంకో లోపల ఉన్న స్పంజ్ ఇదంతా బయటికి పడ్డది, కానీ హెల్మెట్కి మాత్రం ఏం కాలేదు.
ఇది ఇంకా స్ట్రాంగ్ ఉంది, స్టిల్ స్ట్రాంగ్. ఇది పోయిద్ది, దీనిది ఇంకొక దెబ్బ కొడదాం. దీని పక్కన ఫీల్ అవుతుంది లేకపోతే. సరే గట్టిగా కొడదాం. అరే ఎన్ని సార్లు కొట్టినా ఇది అయితే పైన వదిలితలేదు, దీని పైన అస్సలు వదలతలేదు. ఇదేమో లోపల అలిగిపోతుంది. ఎంత గట్టి ఉంది ఇది, ఇక ఎంత కొట్టినా వదులుతలేదు. ఇది చాలా గట్టి ఉంది, అసలు ఎంత కొట్టినా వదులుతలేదు. రివర్స్ సినారియో అయిపోయింది మన. ఎట్లయితే ఏముంది, ఈ హెల్మెట్ అయితే మొత్తం వలిగిపోయింది. లోపల సన్ గ్లాసెస్ కూడా ఇచ్చింది. సన్ గ్లాసెస్ తీసుకుందాం. సన్ గ్లాసెస్ పోయినాయి. సన్ గ్లాసెస్ ఇచ్చింది. సార్ అర్థమేమో ఎగిరి అవడబడ్డది. ఇప్పుడు అయితే దీని ముంగల దిగా ఉంది. ఇది వచ్చి అమ్మ మెట్లో ఈడ ఎగిరి వచ్చి ఈడ పడ్డది. ఓరి దేవుడా, దీనికైనా కానీ ఏం కాలేదు అస్సలు. చిన్న చిన్న క్రాక్ కూడా రాలేదు అసలు. ఏం అర్థమైతే లేదు. లోపల ఉన్న తర్వాత మాత్రం ఇచ్చుకపోతుంది. ఇంత గట్టిగా ఉంది అరే ఇది. ఓరి దేవుడా, వన్ టూ. దీనికి ఎన్నిసార్లు కొట్టినా ఇది వలిగిపోయింది. ఇంకా దీని దీని టర్మ్ అయిపోయింది అంతే. ఇది వాడేద్దాము. ఇంకా వలిగిపోయింది కాబట్టి దీని అప్పుడే వలిగిపోయింది. ఇది ఎన్ని దెబ్బలు కలుగుతుందో చూడాలి. వన్ టూ. ఓరి దినేశాలు, ప్రతిసారి ఇది ఎక్కడ గోలరా నాయన. పౌన్స్ అయిపోతుంది. ఓ కెమెరా కెమెరా. ఇప్పుడు పడ్డది లొట్ట. ఇన్ని దెబ్బలు కొట్టాక ఇప్పుడు పడుతుంది లొట్ట. ఇప్పుడు కూడా పగలలేదు. జస్ట్ ఇలా లోపలికి బెండ్ అయింది అంతే. బెండ్ అయింది. ఇట్లా వెళ్ళడం కూడా ఇంత కష్టమా? ఇట్లకి వెళ్ళిదండి సార్, ఇట్లా బెటర్. నాకు తెలిసి ఇదే హై క్వాలిటీ హెల్మెట్ అయి ఉంటుంది. మేమే కన్ఫ్యూజ్ అయి ఉండవు. ఇది 2000 అయి ఉండొచ్చు, అది 1500 అయి ఉండొచ్చు. చూద్దాం ఎట్లయితే ఏముంది. మొత్తానికైతే పగిలిపోయింది. ఇదే ఎక్కువ దెబ్బలు పడితే పగిలిపోయింది. కాబట్టి మనం మినిమం ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ మినిమం 1500కి వచ్చేస్తుంది. 1500లో హెల్మెట్ తీసుకుంటే బెటర్. 200 grams 300 grams సుత్తే కూడా వదిలిపోతాయి అవి చిన్నవి. హాఫ్ కేజీ సుత్తే కూడా వదిలిపోతాయి. కాబట్టి మినిమం ఐఎస్ఐ మార్క్ ఉండి ఒక 1500 లోపల హెల్మెట్స్ వాడితే మన చాలా మంచిది మనకు. కాబట్టి ఇప్పటి నుంచి మనం హెల్మెట్స్ అనేది మినిమం 1500 అన్నా వాడాలి. అట్లుంటేనే మన హెడ్కి చాలా సేఫ్.